టాలీవుడ్ నుంచి మొదటిసారి బెస్ట్ హీరోగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సాధించిన ఆయనకు తాజాగా హైదరాబాద్లో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది బన్నీ ఇంటి దగ్గర కోలాహల వాతావరణం నెలకొంది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ఇచ్చిన ఈ అవార్డుల్లో విజేతలు రాష్ట్ర ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డులను అందుకున్నారు ఈ తెలుగు రాష్ట్రం నుంచి దాదాపు పది అవార్డులు రాగా అందులో మొట్టమొదటిసారి తెలుగు నుంచి ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు అందుకున్నారు పుష్ప సినిమాలో తన నటనను గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ ఈ అవార్డు వేడుకలకు తన భార్య తండ్రి అల్లు అర్జు అరవింద్ కలిసి వెళ్ళాడు ఇక తెలుగు సినిమాకు అరవై తొమ్మిదేళ్లుగా ఒక్క కలులా ఉన్న ఈ అవార్డును సాధించి అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీకి కానుకగా తీసుకురావడంతో బన్నీకి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అవార్డు ఎందుకున్న అల్లు అర్జున్ నిన్న హైదరాబాద్లో తన ఇంటికి చేరుకున్నారు బన్నీ కోసం అక్కడే ఎదురుచూస్తున్న అభిమానులు తెగ సందరి చేశారు ఓ పండుగలా దాన్ని సెలబ్రేట్ చేశారు బాణసంచా కాలుస్తూ పూలవర్షం కురిపిస్తూ అల్లు అర్జున్కి ఘనంగా ఆహ్వానం పలికారు అభిమానుడు ఇక అభిమానులు అందరికీ థ్యాంక్ యూ చెబుతూ అభివాదం పలుకుతూ ఇంటికి చేరుకున్నాడు బన్నీ ఇందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను అభిమానులు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట వైరల్గా మారుతున్నాయి కాగా అల్లు అర్జున్ మొదటి నేషనల్ అవార్డుని తీసుకోవడమే కాదు రీజనల్ సినిమా కమర్షియల్ సినిమాని తక్కువగా చూసే ఎంతోమందికి గట్టి సమాధానమిచ్చి పుష్ప తగ్గేదల్లే అనిపించాడు ఇందుకు సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప టూతో బిజీగా ఉన్నాడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది